రోజులన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడుగా, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉన్నది అనగానే వెంటనే బాధ కలిగింది నారదుల వారికి. దానితో ఒక ప్రతిజ్ఞ పడుతున్నాడు, కలియుగం ప్రవేశించింది, నేను చూస్తూ వస్తూ ఉన్నాను, అయితే కలి ప్రవేశిస్తే రాజు నియంత్రించాలి. పరీక్షిణ్ మహారాజు నియంత్రించడానికి ప్రయత్నించాడు, కానీ తర్వాత ఆయనకు కూడా వెళ్ళిపోయారు. కానీ కలిని ఎందుకు ఉపేక్షించాడు భగవంతుడు? ఇది గొప్ప ప్రశ్న అండి. రాణి కలికాలం, ఆయన ఎందుకు ఉపేక్షించాడు? పరీక్షిత్ ఎందుకు ఉపేక్షించాడు? కొన్ని చోట్లు మాత్రం ఇచ్చి ఎందుకు రమ్మన్నాడు ఆయన అంటే, నాయన కలిలో ఒక సానుకూలత ఉన్నది, ఒక అద్భుతమైన అనుగ్రహం ఉన్నది కలియుగంలో. అందుకే మహాత్ములు ఎప్పుడూ కలిలో పుట్టాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే యత్ఫలం నాస్తి తపస నా యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. గొప్ప మాట. ఇతర యుగాల్లో తపస్సుతో యోగముతో సమాధితో ఏ ఫలాన్ని పొందుతామో ఆ ఫలాన్ని ఆ తపోయోగ సమాధులు లేకుండానే కేవల కేశవ కీర్తనతో పొందగలిగే ఒక అద్భుత అవకాశం కలియుగంలోది. అంత సులభమా అండి? అందుకే కేశవ కీర్తన చేయాలనే బుద్ధి అంత సులభంగా పుట్టదు కలియుగంలో, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అది చేస్తే తరించిపోతారంటే అది చేయడం కూడా కష్టమని, అది చేస్తే తరిస్తావారంటే అంత మాత్రానికి తరించిపోతారండి అని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కలియుగంలో. శాస్త్రం చెప్తోంది కలువు కేశవ కీర్తనాత్ అని ఎప్పుడైతే నారదుల వారు చెప్పారో అందుకు నేను పని చేస్తాను, నిన్ను ఎలాగైనా సరే నేను రక్షించే ప్రయత్నం చేస్తాను, ఇది నేను చేయగలనని కాదు. శ్రీకృష్ణ చరణాంబోజం స్మర దుఃఖం గమిష్యతి. ఆ కృష్ణుని పాద పద్మాలను ఆశ్రయిద్దాం, తప్పకుండా ఆయన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ద్రౌపదీచ పరిత్రాత, నువ్వు ఇవాళ వేదనగా ఉన్నావు కదా, ద్రౌపదీ మాత కూడా ఒకప్పుడు ఇలాగే వేదన పడితే ఆయన వచ్చి రక్షించాడు. పరిత్రాత ఏన కౌరవ కస్మలాత్, కౌరవుల చేత బాధపడుతున్నటువంటి ద్రౌపదీదేవిని ఆయన రక్షించాడు, అలాగే నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఎందుకంటే ప్రత్యేకించి నువ్వంటే ఆయనకి ఇష్టం, భక్తి ప్రియో జనార్దన, ఆయన భక్తి ప్రియుడు కాబట్టి తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడులే, ఓదారుస్తున్నాడు ఇక్కడ. పైగా ఆయనకు లక్షణం ఉంది, నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉంటాడు ఆయన, కనుక భక్తి ఎవడి దగ్గర ఉంటుందో వాడి దగ్గర కృష్ణుడు ఉంటాడట. ఎందువల్లంటే భక్తి ఉన్న చోటు ఉంటానని చెప్పాడు కదా, కాబట్టి కృష్ణవల్లభ భక్తి, కృష్ణవల్లభ భక్తి అనేది కృష్ణవల్లభ. ముక్తిని దాసిందదౌతుభ్యం, ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే ముక్తిని నీకు దాసిగా ఇచ్చాడు, జ్ఞాన వైరాగ్యాలని నీకు పుత్రుడిగా ఇచ్చాడు. అటువంటి మహానుభావుడు కనుక నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నాకు తోచిన ప్రయత్నం నేను చేస్తాను, పైగా ఏదో చెడుకాలం వచ్చింది అనుకుంటాం కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, ఇవన్నీ మనకి బోధనలండి, వింటున్న గాథలోంచి బోధను గ్రహించాలి, ఇది చాలా ప్రధానం. న ప్రేతో న పిశాచో వా రాక్షసో వాసురోపి వా భక్తియుక్త మనస్కాన స్పర్శనే న ప్రభుర్భవేత్. గొప్ప మాట. ఎవడి మనస్సులో భక్తి ఉంటుందో వాడి ప్రేతం కానీ పిశాచం కానీ రాక్షసుడు కానీ అసురుడు కానీ ముట్టుకోలేడు, వాడు మనస్సును కూడా ముట్టుకోలేడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ భక్తి అంత గట్టిది. అంతేకాదు న తపోభి న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ, తపస్సుల చేత కానీ వేదముల చేత కానీ కర్మల చేత కానీ భగవంతుడు దొరకడు. హరిర్హి సాధ్యతే భక్త్యా, భక్తికి మాత్రమే ఆ పరమాత్మైన హరి లభిస్తాడు. ప్రమాణం తత్ర గోపికాహ, గోపికలే దానికి ప్రమాణము అని చెప్తూ ఒక్క మాట, ఋణాం జన్మసహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే. గొప్ప మాట చెప్పాడు, అనేక వేల కొలది జన్మల పుణ్యం ఉంటే భగవద్భక్తి యందు ప్రీతి కలుగుతుందండి, ఆ భక్తి యందు ప్రీతి కలుగుతుంది. అందుకే భక్తి ఒక్కటి అన్నిటికంటే గొప్పది. కలియుగంలో తపస్సారం పోయింది, ధ్యానసారం పోయింది, ఈ సారం పోయింది ఉంటామేంటి, ఎప్పుడైనా సారవంతమైంది భక్తే. కలో భక్తిర్ కలో భక్తిర్ భక్త్యా కృష్ణ పురస్థిత. ఈ వాక్యములన్నీ మనస్సులో నిలిచిపోవడానికే తేలికైన అనుష్టుప్పుల్లో ఇచ్చాడు వ్యాస భగవానుడు, లేకపోతే మహామహా ఛందస్సులను ఆవిష్కరించగలిగిన మహానుభావుడు చిన్న చిన్న మాటలు ఎందుకు ఇచ్చారంటే గుర్తుపెట్టుకుంటామని. అయినా గుర్తుపెట్టుకోలేదనుకోండి, నమో నమః. కలో భక్తి కలో భక్తి, కలిలో భక్తియే కలిలో భక్తియే. ద్విరుక్తం దేనికయ్యా అంటే తీర్మానం, కలిలో భక్తి ఒక్కటే. భక్త్యా కృష్ణ పురస్థిత, భక్తితో కృష్ణుడు ఎదురుగా ఉంటాడు.